ఒకటి గుర్తుంచుకో సావిత్రి, మాన్సూర్ రుచి మరిగిన పులి మారినట్టు కనిపించినా దాని మృగ లక్షణం ఎక్కడికి పోదు. ఆకలికి అది మళ్ళీ దాని పంజా విసరణ రోజు అర్థమవుతుంది. నువ్వు చేసిన తప్పేంటో తనని నేను మారాను అని నమ్మించాలంటే ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించాను. చివరికి నా కథనే మరొకరి మీద అప్లై చేస్తే సింపతి వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అప్లై చేశాను, అనుకున్నట్టే అయ్యింది. ఆఫీసులో కొన్ని సంఘటనలు చూశాక తను ఇంతగా మారిందా అనిపిస్తోంది. ఏం జరిగిందండి? ఒకప్పుడు నిన్ను నన్ను విడదీయటం కోసం దారుణంగా ప్రవర్తించిన ఊర్మిళ ఈరోజు అదే తప్పు మరో అమ్మాయి చేస్తోంది అంటే ఎంత ఆవేశపడిందో తెలుసా? చివరికి నేనే సర్ది చెప్పాల్సి వచ్చింది. అంత మారిందా? చాలా మారింది సావిత్రి. ఆఫీసులో వర్క్ చేసే సుమ తను ప్రేమించిన తను మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని చూసిందట. అది తెలిసి ప్రేమంటే అందరికీ అలసైపోయింది. నీ ప్రేమని కాదన్నాడు, తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు, అందులో తప్పే ఉంది? నిన్ను కాదన్నాడని అతన్ని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం నో. నీలాంటిది నా ఆఫీస్లో ఉండటానికి వీల్లేదు. సత్యగారు, తన అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి పంపించేసేయండి. మళ్ళీ తన ఈ ఆఫీస్లో కనిపించడానికి వీల్లేదు. మేడం, ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఐ సెడ్ గెట్ అవుట్, అవుట్. అవన్నీ ఒక ఎత్తు అయితే చివరిగా నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? అందరూ సావిత్రిలా ఉండరు, భర్త కోసం ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకోలేరు అంటూ నిన్ను ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తేస్తుంది, తన అభిమానం అలాంటిది. రోజురోజుకి తనలో వస్తున్న మార్పుల్ని చూస్తుంటే నిజంగానే మారిందేమో అనిపిస్తోంది. మార్పు ఎంతసేపు అండి? మంచిగా మారినంతసేపు చెడుగా మారడానికి పట్టదు, చెడుగా మారినంతసేపు మంచిగా మారటానికి పట్టదు. అదేనండి, మంచిగా మారటానికి ఎక్కువసేపు పట్టదు అంటున్నాను. నాకు అదే అనిపించింది. చూద్దాం, మారితే మంచిదేగా. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. తన మార్పుతో మీకు ఎంత దగ్గరగా వస్తుందో నన్ను అంత దూరంగా నెట్టేస్తుందండి. అది మీకు అర్థం కాదు, నేను చెప్పలేను. అదన్నది నిజమే. ఎవరూ సావిత్రిలా ఉండరు. భర్తను మరొకరికి త్యాగం చేయగలిగే నాలాంటి వాళ్ళు ఎక్కడుంటారండి? నా దౌర్భాగ్యం కాకపోతే. శుభం జరగాల్సిన ఇంట్లోకి నా కుడి కాలేందుకు? పర్వాలేదు, అడుగు పెట్టిన ముహూర్తం బాగానే పనిచేస్తుంది.
నేరుగా ఇంట్లోకి వచ్చేసావేంటి? నీ ఇంటిని శ్మశానం చేద్దామని. ఏంటి? నా పేరు శివంగండి. మీ వదులమ్మ గారు ఉన్నారు కదండి, అదే యామనమ్మ గారు. అయితే ఆ అమ్మగారు నాకు బాగా తెలుసండి. ఈ ఇంట్లో మనుషుల్ని ప్రాణంతో సమానంగా చూసుకోవడానికి మంచి పరిమర్శ కావాలి. నువ్వు రావచ్చు కదా శివం గని ఫోన్ చేసినారండి, నేను వెంటనే వచ్చేస్తానండి. ఓ, వదిన పిలిపించిన పని మనిషివా? పనిచేసే పర్సనాలిటీలో కనిపించడం లేదు. దీనికి తెలివితేటలెక్కువే. పని చేతగా అందన్నైతే యామనమ్మ గారు పని కట్టుకుని ఫోన్ ఎందుకు చేస్తారమ్మా? అంతగా అనుమానంగా ఉంటే అమ్మగారిని అడిగి అప్పుడే నన్ను పనిలో పెట్టుకోండి. సరే సరే, వదిన పిలిచిందంటున్నావుగా, వెళ్ళి ఆ గదిలో ఉండు. యామనమ్మ గారు కనిపించడం లేదటమ్మా. వదిన అన్నయ్య గుడికెళ్ళారులే, రేపొస్తారు. వెళ్ళి ఆ గదిలో నీ సామాన్లు పెట్టి నీ పని చూసుకో. అట్టగేదమ్మా. ఏంటమ్మా? నువ్వు చాలా బాగున్నా. మా మంచి మమ్మీ. మమ్మీ, ఈ రోజు క్లాస్ టీచర్ నన్ను గుడ్ గర్ల్ అన్నారు తెలుసా? అవునా? అవును మమ్మీ. ఓకే ఓకే, నేను ఓడిపోయాను, నువ్వే చెప్పు. మమ్మీవి నువ్వు వచ్చావు కదా అందుకు. ఏంటండి అలా చూస్తున్నారు? చాలా రోజుల తర్వాత నీ మొహంలో నవ్వు చూస్తున్నాను. ఆ నవ్వు కారణం చెప్తే ఆ నవ్వు చెదిరిపోకుండా కాపాడుకుంటాను. ఏసీపీ నరసింహ గారి గురించి చెప్పాను కదా? అవును, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను విడుదల చేయించడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు అని చెప్పావు, ఆయనే కదా? అవునండి, ఆయనకు పాపుండేది. ఎంత ముద్దుగా మాట్లాడదు తెలుసా? బాగా బొద్దుగా ఉండేది. నన్ను చూస్తే చాలు, మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేది. తనకు అమ్మ లేదు, అందుకే నన్ను అమ్మా అనేది.
అమ్మా అనేది చెడుమాటేం కాదుగా. సేమ్ ఇదే మాట నేను చెప్పాను. అందుకే పాపకి చాలా దగ్గరగా ఉండేదాన్ని. దాని ముద్దు ముద్దు మాటలు, అల్లరి అప్పట్లో నా కష్టాలు మర్చిపోవడానికి చాలా సహాయం చేశాయి. ఎందుకో ఈ బుక్ చూస్తుంటే పాప గుర్తొచ్చింది. అవును సావిత్రి, నీకు బాబంటే ఇష్టం కదా? లేదండి, పాపంటేనే ఇష్టం. కాదు కాదు, బాబంటేనే ఇష్టం. పాపండి. లేదు బాబు. కాదు పాప. లేదు బాబు, బాబు, బాబు. పాపంటేనే ఇష్టం పాప. కాదు, సరే పాపే. ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఈ విషయం ముందే చెప్తే కావాల్సిన ఏర్పాట్లు చేసేవాణిగా. ఏ ఏర్పాట్లండి? ఇంకేం ఏర్పాట్లు? స్వీట్లు, అగరొత్తులు, గులాబీలతో నిండిన మంచం. మల్లెల గుమగుమల మధ్య నువ్వు నేను ఆ చీకట్లో చీకటై కలిసిపోయే ఏర్పాట్లు. ఈ క్షణం నుంచి సత్య నావాడు. ఈ రోజు నుంచి తనకి దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తాను. దూరం కావటానికి నువ్వు ప్రయత్నించు. ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. 10 నిమిషాల్లో రెడీ అయితే ఇద్దరం కలిసి పండంటి పాప కోసం కష్టపడదాం. కావాలని నేను చూస్తుంటే దగ్గర కావాలని ఆయన చూస్తున్నారు. భగవంతుడా, ఏం చేయాలి? ఏంటి ఇంకా రాలేదు? ఎదురు చూస్తూ ఉంటారు. ఏం చెయ్యాలి? వెళ్ళలేదంటే ఆయనకు అనుమానం వస్తుంది. అనుమానం వస్తే నిజం చెప్పే వరకు వదలరు. ఏం చెయ్యాలి? భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. సావిత్రి, వస్తున్నానండి.
పదేళ్ల తర్వాత కూడా భర్త గదిలోకి భార్య ఒంటరిగా రావడానికి సిగ్గుపడుతుంది కదూ. చూడగానే భార్య మొహంలో సిగ్గు తగ్గలేదు అంటే ప్రేమ తగ్గలేదు అని అర్థం. ఒకప్పుడు నీకు ఏం కావాలో అడుగు అంటే విడాకులు కావాలి అన్నావు, గుర్తుందా? మొదటిసారి నా భార్య అడిగింది కాదనకూడదని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అదే జరుగుంటే ఇంత మంచి భార్యకి నీ ప్రేమకి దూరమయ్యేవాణ్ణి కదూ. ఆ రోజు నువ్వడిగావు, ఈరోజు నేనొకటి అడగనా? జీవితంలో మళ్ళీ నాకెప్పుడు నువ్వు దూరం కావద్దు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు నేను లేనట్టే. ఏమండి, చచ్చా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అయినా రొమాంటిక్ టైంలో హాట్ టాపిక్ ఏంటి? ఓకే ఓకే ఓకే, మనం ఏమనుకున్నాం? పండంటి పాప కోసం కృషి చేద్దాం అనుకున్నాం కదా. ఇప్పుడు నువ్వు మంచి కలర్, నేను మంచి కలర్ అంటే మనకి పుట్టే పాప ఎలా ఉంటుందంటావు? ఏసీపీ గారి పాప కన్నా సూపర్గా ఉంటుంది కదూ. మరి కష్టపడదామా? తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అప్పటి వరకు మీరు కొంచెం ఇబ్బంది పెట్టకపోతే బాగుంటుంది. నేను తనని ఇబ్బంది పెట్టను డాక్టర్. ఐ మీన్ మీరిద్దరూ దాంపత్య జీవితానికి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది.